ఇంట్లో సందులు ఎటువైపు ఎక్కువగా ఎత్తు ఉండాలి అని ప్రశ్నిస్తున్నారు. సందులు ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్లోరింగ్ లెవెల్స్ చూసేటప్పుడు ఏ ఇల్లు అయినా సరే రోడ్డు కంటే స్థలం ఎక్కువగా ఉండాలి, అంటే స్థలం ఎత్తులో ఉండాలి, స్థలం కంటే కూడా ఇల్లు ఎత్తులో ఉండాలి. రోడ్డు కంటే స్థలం ఎత్తు ఉండాలి, స్థలం కంటే ఇల్లు ఎత్తు ఉండాలి. ఇది చాలా అత్యావశ్యకమైనటువంటి విషయం. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ఏమండి మాకు దక్షిణ వైపు రోడ్డు ఎత్తుగా ఉంది అనుకుంటూ ఉంటారు. దక్షిణం వైపు రోడ్డు ఎత్తుంది, పడమర వైపు రోడ్డు ఎత్తుందని కాదు, ఆ రోడ్డు కంటే నీ ఇల్లు ఎత్తుందా లేదా చూసుకోవాలి. ఎప్పుడు కూడా రోడ్డు కంటే ఇల్లు పొలంలో ఉండకూడదు. ఇంట్లో వాడక నీరు మన ఇంట్లో ఉన్నటువంటి కాంపౌండ్ లోపల చుట్టూ సందు ఉంటుంది సారా, ఆ సందులోకి రావాలి. అంటే లివింగ్ ఏరియాలో వాడిన వాటర్, వేస్ట్ వాటర్ అంతా కూడా ఇంట్లో నుంచి పక్కన మన కాంపౌండ్ లోపల పడాలి. కాంపౌండ్లోంచి మళ్ళీ అంతా కూడా చోటుకి తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ రోడ్డు మీద వదిలేయాలి. అందువలన ఇక్కడ చాలామంది ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఇల్లు కట్టేటప్పుడు ఇంట్లో ఫ్లోరింగ్ అంటే కూడా సందుల్లో ఫ్లోరింగ్ ఎక్కువ పెడుతూ ఉంటారు. ఈ సందుల్లో ఫ్లోరింగ్ పెట్టడం అనేది, అది ఎక్కువగా ఎత్తులో పెట్టడం అనేది చాలా తప్పు అంశం అని చెప్పినప్పటికీ కూడా వింటారు. ఏమంటే దక్షిణం ఎత్తుండాలి కదా అంటారు, దక్షిణం సందు ఎత్తుండాలి, ఫ్లోరింగ్ దక్షిణం సందులో ఫ్లోరింగ్ ఎత్తుండాలి. దేనికంటే ఎత్తుండాలి, ఇంట్లో ఫ్లోరింగ్ అంటే ఎత్తుండడం కాదు, ఉత్తర పక్కన ఫ్లోరింగ్ అంటే కూడా ఎత్తుండాలి. మరి అక్కడ దాన్ని అన్వయం ఎట్లా చేసుకోవాలి అంటే, ఆ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మన లివింగ్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా అంతా కూడా ఎత్తులో ఉంటుంది. అయిపోయిన తర్వాత మరి ఈ చుట్టూతో ఉన్నటువంటి బాల్కనీ ఏరియా ఉంటుంది సారా, ఈ బాల్కనీల్లో వాటినే సందులు అని తెలుగులో వాడుకుంటూ ఉంటాం. దక్షిణ పక్కన సందులో ఉన్న ఫ్లోరింగ్ ఇంట్లో కంటే కూడా ఒక నూలైన తక్కువే ఉండాలి, కానీ ఎక్కువ ఉండకూడదు. ఆ దక్షిణం కంటే కూడా ఉత్తరం ఇంకా తక్కువ ఉండాలి. దక్షిణం సందులో ఫ్లోరింగ్ అంటే ఉత్తరం సందులో ఫ్లోరింగ్ ఎక్కువగా తక్కువగా ఉండాలి. అంతేగాని ఇంట్లో ఫ్లోరింగ్ అంటే కూడా దక్షిణ పక్కన ఫ్లోరింగ్ ఎత్తుపెట్టుకోవడం, ఇంట్లో ఫ్లోరింగ్ అంటే కూడా పడమర పక్కన ఫ్లోరింగ్ ఎత్తులో పెట్టుకోవడం అనేది సరైనటువంటి అంశం కాదు. దీని మీద అవగాహన లోపంతో చాలామంది చాలా రకాలుగా ఆలోచన చేసి ఇంట్లో ఫ్లోరింగ్ అంటే దక్షిణ పక్కన లేపేస్తున్నారు, ఇంట్లో ఫ్లోరింగ్ అంటే పడమర పక్కన ఫ్లోరింగ్ లేపేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఒకటే సిస్టమ్, ఫస్ట్ ఫ్లోర్ అయినా సెకండ్ ఫ్లోర్ అయినా సరే లివింగ్ ఏరియాలో వాడుకున్నటువంటి వేస్ట్ వాటర్ సందుల్లోకి దిగాలి, సందుల్లో నుంచి బయటకు వెళ్ళాలి. ఇది గమనించుకుని దాని తగ్గట్టుగా ఇంట్లో ఫ్లోరింగ్లు ఏర్పాటు చేసుకోండి. ఫ్లోరింగ్ లెవెల్స్ యొక్క ప్రభావం మన యొక్క నివాసం ఉన్నటువంటి ఇంటి యొక్క వాస్తు మీద బాగా చూపించి, ఆ వాస్తు ప్రభావాలు మన మీద ఎక్కువగా చూపించే అవకాశం వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఒకటే గుర్తు, రోడ్డు కంటే స్థలం ఎత్తు ఉండాలి, స్థలం కంటే ఇల్లు ఎత్తు ఉండాలి. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లోకి వచ్చేసరికి బాల్కనీలన్నింటిలోనూ కంటే కూడా ఇంట్లో ఫ్లోరింగ్ ఎత్తు ఉండాలి. నైరుతి నుంచి ఈశాన్యానికి వాటం అనేది ఇప్పుడు జనరల్గా అనుష్టిస్తున్నారు. అసలు సహజంగా అయితే గర్భం ఎత్తుగా ఉంటే గర్భం కంటే కూడా దక్షిణం పక్కన కానీ పడమర పక్కన కానీ ఉన్న వసరాలు కొంచెం తక్కువలో ఉండాలి. వాటికంటే ఇంకా కొంచెం తక్కువ తూర్పు పక్కన ఉత్తర పక్కన ఉన్న వసరాలు పొలంగా ఉండాలి. ఇది ప్రాచీన సాంప్రదాయం. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఇంట్లో ఫ్లోరింగ్ అంటే కూడా సందులన్నీ కూడా పొలంగానే ఉండాలి, నాలుగు వైపులు సందులు పొలంగానే ఉండాలి. అందులో దక్షిణ సందు కంటే ఉత్తరం సందు కొంచెం తక్కువ, పడమర సందు కంటే తూర్పు సందు కొంచెం తక్కువగా ఉండేట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. స్వస్తి.